పరిష్కార మార్గం. నేను మీ సాయి దత్తానందన్, మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. సాముద్రిక శాస్త్రము లేదని కొందరు అంటున్నారు. సాముద్రిక ఉంది, వాస్తుశాస్త్రం ఉంది, మంత్రశాస్త్రం ఉంది, యంత్రశాస్త్రం ఉంది. మళ్ళీ వచ్చేసి ఈ శాస్త్రాలన్నీ అడుగండిపోయే ఈ రోజులలో నేను ఈ సముద్రం అలలకు అడుగంటిపోయే ఈ సముద్రం అడలకు మళ్ళా వచ్చేసి ఈ నాస్తికుల యొక్క బిడదకు నాస్తికులను తీసుకొచ్చి కూడా టీవీలో ఇంట్రడక్షన్ చేస్తున్నారు. చాలా తప్పు. వాడు ఏమైనా కానీ దేవుడు లేడు, దయ్యాలు లేడు, ఇది లేదు, అది లేదు, అంత మూఢనమ్మకాలు అని చెప్తుంటారు. అది అవసరమా ప్రభులకు వినిపించడం? మన హిందుత్వం, మన హిందూ సాంప్రదాయం, మన మంత్రం, మన యంత్రం, మన తంత్రం, మన పూజ, మన వ్రతాలు, మన పండుగలు ఇవన్నీ కొత్తగా పెట్టుకునే కావు. ఇవన్నీ సనాతనంగా ఋషులు మనకు అందించినాయి. అన్నం ఇది 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 వండుకొని తిను, ఉడకబెట్టుకొని, ఇది హెల్త్కి మంచిది. ఇది తొవ్విండు బంగాళదుంప, ఇది ఆలుగడ్డ, అది ఉడకబెట్టుకొని తిను. ఇది పాలకూర ఉంది. ఇవన్నీ అడవి ఆకులే. వాళ్ళు కనిపెట్టి మనకు అందించారు. జిల్లెడాకు ఉన్నది, ఉడకబెట్టి తిని చూసిర్రు. వాడు ప్రాణావస్థలలో పడ్డాడు, చచ్చిపోయే కాలానికి వచ్చాడు ఆ ఋషి. మన ఎంబడే మళ్ళీ వేరే ఇరుగు మందులు వేసి లేపారు. అంటే ఇది అపాయము, వండుక తినేది కాదు. లేకుంటే జిల్లెడాకు కూడా వండుక తింటుంటి మనం. అటువంటివన్నీ వాళ్ళు రీసెర్చ్ కాదు, సెర్చ్ చేసి మనకు అందించారు. అట్లనే మంత్రాలు అందించారు, యంత్రాలు అందించారు, తినే వస్తువులు అందించారు, వాస్తు అనేది చూపించారు. మానవునికి శరీరం లోపల ఒక ముక్కలకెలు ఉడుకు గాలి, ఒక ముక్కలకెలు చల్లటి గాలి వస్తుంది. అదేవిధంగా మన క్లైమేట్ కూడా ఉన్నది. ఒక సైడ్ నుంచి చల్లగాలి, ఒక సైడ్ నుంచి ఉడుకు గాలి, అదే వాస్తు. అందుకని ఏం చేస్తారు, ఉత్తర తూర్పు పడమర, తూర్పు ఉత్తర దిశల నుంచి గాలి ప్రవేశిస్తుంటుంది, మంచి గాలి. అందుకని తూర్పు ద్వారం ఉత్తర ద్వారం పెట్టుకున్నారు వాస్తులు. ఇవన్నీ వాళ్ళు సెర్చ్ చేసిర్రు. ఇప్పుడు మనం ఉన్నోళ్ళం ఏం చేస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం. దాని ఉన్నదాన్ని మళ్ళీ చేస్తున్నాం. అలాంటి రీసెర్చ్ చేసే మనము ప్రతి ఒక్కటి నమ్మాలి. మన పిల్లలకు కూడా చెప్పాలి చిన్నప్పటి నుంచే, కృష్ణుడు అంటే ఇది, రాముడు అంటే ఇది అని. రాముడి స్టోరీ, రాముడు మా తండ్రి మాట గురించి 14 సంవత్సరాలు అడవులలోకి వెళ్ళిపోయాడు బిడ్డ. వాడు రాముడు ఈయన, ఈ తల్లిదండ్రి మాట దేవదాడకుండా సోదర ప్రేమ కూడా అక్కడ చూడండి, ఆడ చూపి చెప్పాలి సోదరుని ప్రేమించడానికి. లక్ష్మణుడు అన్నొక్కడే వెళ్తున్నాను, ఎంబడిపోయాడు ప్రేమ గురించి, వద్దన్నాగా వినలేదు. ఇప్పుడు సోదరులు అట్లా కలిసి ఉంటుండ్రా, మీరు మంచిగా అట్లా ఉండు రామలక్ష్మణులాగా. మళ్ళీ వచ్చేసి తండ్రి వాక్కు పరిపాలనకు 14 ఏళ్ళు పోయిండు. మరి నువ్వు తండ్రి పొద్దున్నే చెప్తాడు, అరే బాబు దరే మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేదు, పోయి కూరగాయలు తెప్పంటే ఇవన్నీ నాకు చెప్తావే పిచ్చి పిచ్చి అనుకుంటూ పోతాడు. మరి ఆ రోజులలో
తండ్రి వాక్ పరిపాలన ఆయన చెప్పిండు 14 సంవత్సరం ఎందుకు అని అడగలేదు ఆయన. రేపు తెల్లారితే పట్టాభిషేకం వదులుకొని వెళ్ళిపోయాడు. ఇప్పటివరైతే నాకు తెల్లారితే పట్టాభిషేకం, నాకు పదవి చదువు నువ్వు ఇట్లా చేస్తున్నావు, తీసిన లోపల ఇరంగమ్మ పిచ్చిలేసిన ఆయన అంటారు తండ్రిని. ఆ రోజులలో అట్లా చేసి అలాంటి కథలను చెప్పండి, మన హిందూ సాంప్రదాయం నేర్పండి పిల్లలకు, పూజలు చెప్పండి, వ్రతాలు చెప్పండి. ఆడు రాముని తండ్రి పేరు ఏంది అంటే చెప్పాడు, రాముని భార్య పేరు ఏంది అంటే చెప్పాడు. ఆడు ఆ వారాలు చదువురా, ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అంటే ఏ ఇవన్నీ మాకు చెప్పారు, మాకు ఇంగ్లీష్ మీడియం ఏమనంటే ఇంగ్లీష్ మీడియం అంటాడు. మరి మన హిందూ సాంప్రదాయం దెబ్బతింటుంది. మనకి తెలుగు నేర్పియండి ఫస్ట్ సబ్జెక్టు, ఏది ఇది ఉంటే అది హిందీ ఉంటే హిందీ, సంస్కృతం ఉంటే సంస్కృతం, 20 మార్కులకు పాస్ కావచ్చు, ఇట్లా కాదు. మన తెలుగు మన ప్రాంతీయ భాష మనకి మంచిగా నేర్పియండి, ట్యూషన్ పెట్టి నేర్పియండి. ఇవాళ జ్యోతిష్యం చూడాలన్నా వాసు చూడాలన్నా తెలుగు కావాలి. శాస్త్రజ్ఞులు అంతా అంతరించిపోతున్నారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే నేను ఇంతమంది గురుబోధలు ఎందుకు ఇస్తున్నా అంటే గురువులు లేకుండా అవుతున్నారు. శాస్త్రానికి చెప్పకుండా ఓ జ్యోతిష్యం చెప్పేటోడు లేడు, ఓ మంచి రోజు చెప్పేటోడు లేడు. ఒక మనకి ఏదైనా బాధ వచ్చిందంటే మందులు వాడతలేవు, వాడు మొత్తం బెడ్పాలు అవుతుందంటే ఒక బ్లాక్ మ్యాజిక్ తీయడానికి తాంత్రికుడు లేడు. అందుకని చెప్పేసి నేను ఈ విద్యను ఎదురుగుతున్నా. నేను ఈ మంత్రశాస్త్రం యంత్రశాస్త్రం అనేది లేదు అనే దాని గురించి ఎవరైతే విమర్శిస్తున్నారో దానికి నేను ఎదుర్కొంటా. ప్రజలతోటి నేను అనుకూలమైన నా అభిమానులారా, నేను చేసే విద్యలన్నింటినీ 10 మందికి పంచండి, 10 మందికి మీరు కూడా సేవ చేస్తారని భావిస్తున్నా. మీరు మంత్రోపదేశం తీసుకుంటే కూడా నాతోటి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి వచ్చి తీసుకోండి, 10 మందికి సేవ చేయండి. ఈ మీ ఇంటి లోపల ఇంకొక నేర్పండి. పెద్ద పెద్ద విద్యలు ఉండే మనకు గాలిలో నడిచేటివి, ఎముకలాని సూరసూర అయితే ఒక చెట్టు ఇట్లా పసరు రుద్దేసి కట్టు కడితే దగ్గరికి తెల్లారే వరకు మంచిగయ్యేది. అలాంటి విద్యలన్నీ అంతరించిపోతున్నాయి. కాబట్టి మీరు సోదరులారా, సోదరి మనులారా, నా యొక్క మిత్రులారా, మీరందరూ ఈ విద్యలను అంతరించకుండా మీరందరూ ప్రయత్నపూర్వకంగా నన్ను కలవండి. నేను మంగళవారం సోమవారం మాత్రం హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా మీకు కలుస్తాను. నేను ఇక్కడనే హైదరాబాద్లో ఎల్బీనగర్లో బిఎన్రెడ్డి నగర్ ఖాళీలు ఉంటా. ఫోన్ ద్వారా రండి, వచ్చి కలవండి. సోమవారం మంగళవారం తప్ప మిగతా రోజులలో పొద్దున 9 నుంచి రాత్రికి సాయంత్రం 5 గంటల వరకు మీతోటి కాంటాక్ట్ అవుతాం. ఏ బాధలున్నా 40 నిమిషాలు నేను క్షుణ్ణంగా కూర్చొని మీకు మీ యొక్క కష్టాలన్నీ దానికి రెమెడీస్ ఇస్తాం, రాండి. అయితే ఇవాళ సబ్జెక్ట్ చెప్తున్నా, ఇక అవన్నీ చెప్పుకుంటే పోతూనే ఉంటుంది జనరల్. అయితే ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే తెల్ల గురిగింజ. తెల్ల గురిగింజ ఏంటంటే ఇది ఆకర్షణకు పనిచేస్తుంది. తెల్ల గురిగింజ ఆకర్షిస్తుంది. ఇవి గురిగింజలు, ఇవి ఈ తెల్ల గురిగింజలు మాత్రము డూప్లికేట్ చేయాలి, లేకుంటే చేయాలంటే రాజ్మీ అని ఉంటుంది, రాజ్మీ మన బొబ్బెర్రలాగా ఉంటాయి రాజ్మీ, వాటికి కూడా రంధ్రాలు వేసి గురిగింజలు అని అమ్ముతున్నారు. ఇవాళ రేపు ఇది అట్లా కాదు, రియల్ తెల్ల గురిగింజ. ఈ తెల్ల గురిగింజ అంటే శ్వేత గురిగింజ. ఇది జనాకర్షణ, ధనాకర్షణ, పబ్లిక్ను ఆకట్టుకునే శక్తి ఉంటుంది దీని లోపల. అయితే ఈ తెల్ల గురిగింజను మనము దీనికి మంత్రం వచ్చేసి ఓం క్లీం 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 3 సార్లు సర్వజనమే వశమానేశ్వ. ఓం క్లీం క్లీం క్లీం, ఓం క్లీం 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 సర్వజనమే వశమానేశ్వ. 3 అక్షరాలు సర్వజనమే వశమానేశ్వ. పబ్లిక్ వశమవుతుంది దీనితోటి. రాజకీయ నాయకుడు అయినా సరే, సినీ యాక్టర్లు అయినా సరే, 10 మందికి సేవ చేయడానికి తిరిగేవాడు అయినా సరే, పబ్లిక్ తిరిగేటప్పుడు పబ్లిక్ మనకు అట్రాక్షన్ అవుతుంది. అయితే దీన్ని మనం రోజు 108 సార్లు చేయాలి. ఒక్కొక్క ఇత్తుకు ఒక మంత్రం చదవాలి. ఓం క్లీం 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 సర్వజనమే వశమానేశ్వ, ఓం క్లీం 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 సర్వజనమే వశమానేశ్వ. దీన్ని ధారణ చేస్తే మాత్రం మెడకు నీళ్లు తగలకుండా చూసుకోవాలి. గింజలు కాబట్టి ఓపెన్ అయిపోతాయి. దీన్ని జాగ్రత్త వాడుకోవాలి. దీనికి నెయ్యి పెట్టాలి వారానికి ఒకసారి పెడితే ఇంకా మంచి గట్టి గింజ అయిపోతుంది, మంచిగా పనిచేస్తాయి. ఇది కావాలనుకుంటే కూడా మేము ఆన్లైన్లో పంపిస్తాం, పర్సనల్గా వచ్చి కూడా తీసుకోవచ్చు. ఇంకా దీని గురించి ఇంకేమైనా వివరాలు అంటే కూడా మీకు ఫోన్ ద్వారా కూడా తెలియజేస్తాం. జై గురుదత్తం.